జే బ్రాండ్స్ పోవాలి, జగన్ రెడ్డి దిగి పోవాలి అనే నినాదంతో కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద ధర్నా చేపట్టి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సుంకర పావని మాట్లాడుతూ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధమని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడ అమలు చేస్తున్నారో తెలియజేయాలని ప్రశ్నించారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెక్కి నేడు అదే మద్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను 6,500 కోట్ల నుండి 16,500 కోట్లకు ఎలా పెంచిందని విమర్శించారు. ఒకవైపు రాష్ట్రంలో కల్తీసారా నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలు పోవటం సహజమేనని కొట్టిపారేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి లీలా ప్రశాంతి, ఐరెడ్డి తాతేలు, స్టేట్ బీసీసీఎల్ కార్యదర్శి విత్తనాల గోపాల్, టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ జీవన్ సత్యం, సెక్రటరీ రవీంద్ర, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు హానోక్, సాయిరామ్, అధిక సంఖ్యలో మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు హామీ ఇచ్చి రావడం జరిగింది. మరి అదైతే ఎక్కడ అమలు జరిపిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే జంగారెడ్డిగూడెంలో దాదాపుగా 27 మంది చనిపోవడం జరిగింది నాటుసార తాగి. దాని మీద కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత హాస్యాస్పదంగా ఎంత చలోక్తులతో మాట్లాడుతున్నారంటే అవన్నీ సాధ్యమన్నాలని చెప్పేసి చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. మహిళలు ఏదైతే నమ్మకంతో మరి ఎన్నుకున్నారో అటువంటి మహిళకి ఈరోజు కాలి బట్టలు తెగే పరిస్థితి తీసుకొచ్చారు అంటే కేవలం దానికి నైతిక బాధ్యత వహించవలసింది ముఖ్యమంత్రి అంటే వైసీపీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బాధిత కుటుంబాలకి ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించవలసిన అవసరం కూడా మరి ప్రభుత్వానికి ఉంది. సహజమన్నాలని చెప్పేసి చెప్పి వాటిని దాటేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. అసెంబ్లీలో దీని మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా బయటికి వస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షం మాట్లాడి చెప్పేసి ప్రజలకి ఏం జరిగిందో తెలియకుండా చేయడానికి చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉండడం అన్నది చాలా విచారకరం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ప్రజల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. తెలుగుదేశం పార్టీ నుండి మా డిమాండ్ అయితే ఒకటే, ఎగ్జిక్యూషన్ కంపల్సరీ పంపించాలి. అదేవిధంగా నాటుసారి తయారు చేసిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.